నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలను హతమార్చేందుకు పన్నిన కుట్ర బహిర్గతమైంది. సింగూర్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని రైతులు పట్టుకుని నిలదీయగా విషయం వెలుగులోకి వచ్చింది. నలుగురు రైతు సంఘం నాయకులను కాల్చి చంపేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసిన విషయం అతడి ద్వారా బయటకు వచ్చింది. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ముఠా సభ్యుల్లో కొందరు పోలీసు యూనిఫామ్ ధరించి నెల 26న రైతులు తలపెట్టిన ర్యాలీని చెదరగొట్టాలని పథకం వేశారు. అలాగే మరికొందరు రైతుల్లో కలిసిపోయి నేతలపై కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నట్లు పట్టుబడిన వ్యక్తి వెల్లడించాడు. తన పేరు ప్రదీప్ అని, రైతుల నిరసనకు అంతరాయం కలిగిస్తే ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తామని చెప్పారని తెలిపాడు. ఇందులో పోలీసుల కూడా భాగస్వామ్యం ఉందని చెప్పడంతో రైతులు విస్తుపోయారు. గత రాత్రి రైతులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుడు వారి పక్కనే కూర్చోవడం గమనార్హం. ఓ పోలీసు అధికారే తమను ఈ పనికి పురమాయించాడని, రైతు నేతల ఫోటోలు కూడా ఇచ్చాడని నిందితుడు తెలిపాడు. తాను ఈ నెల 19 నుంచి ఇక్కడే ఉన్నానని, ఆందోళనకారుల వద్ద ఏవైనా ఆయుధాలు ఉన్నాయా అని చూడడమే తన విధి అని చెప్పాడు. ఈ నెల 26న మా సభ్యుల్లో కొందరు రైతుల్లో కలిసిపోతారు, వారు కనుక పెరేడ్కు సిద్ధమైతే వారిపై కాల్పులు జరపాలని మాకు చెప్పారని వివరించాడు. 26న రైతులకు పోలీసులు తొలుత హెచ్చరికలు జారీ చేస్తారని, వారు కనుక వినకుండా ర్యాలీకి ముందుకొస్తే ప్లాన్ అమలు చేయాలని, తొలుత మోకాళ్లపై కాల్చాలని, ఆపై తమ ముఠాలోని 10 మంది వెనక నుంచి కాల్పులు జరుపుతారని వివరించాడు. మొత్తంగా రైతులే ఈ ఘటనకు పాల్పడేలా చేయాలనేదే తమ ప్రణాళిక అని తెలిపాడు. తాము అమ్మాయిని వేధిస్తున్నట్లు ఆరోపించడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూశారని బీకేయూ నేత జగ్జిత్ సింగ్ ధల్లేవాల్ అన్నారు. నిందితుడు తొలుత తమ వద్ద ఆయుధాలు ఉన్నాయో లేవో చూడాలన్న పనినే తమకు అప్పగించారని చెప్పాడని, గట్టిగా నిలదీస్తే కుట్రను బయటపెట్టాడని తెలిపారు. ఢిల్లీ పోలీసులు మాత్రం ముసుగు వ్యక్తులపై తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. అలాగే ఇప్పటి వరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాగా పట్టుబడిన నిందితుడిని రైతులు హర్యానా పోలీసులకు అప్పచెప్పారు. వారు అతన్ని కుండ్లీ పోలీస్ స్టేషన్కు తరలించి ప్రశ్నిస్తున్నారు. కాగా నిందితుడు ప్రదీప్ రాయ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. రాయ్ పోలీస్ స్టేషన్లో ఆ పేరుతో ఎవరూ లేరని పేర్కొన్నారు.